రియల్ ఎస్టేట్ టీవీ వీక్షకులకి నమస్కారం. మనం ఇక నుంచి రియల్ ఎస్టేట్కి సంబంధించిన చట్టాలు నియమాలు ఏమి ఉన్నాయో ఒక్కొక్కటిగా తెలుసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్, విజయవాడ పెద్ద పెద్ద పట్టణాల కానించి పల్లెలు కూడా వచ్చేసింది. మనం పల్లెల్లో కూడా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించే దశకు వచ్చేసాం. కానీ దురదృష్టం ఏంటంటే వ్యవసాయ భూములకు సంబంధించిన సమాచారము రికార్డులే సరిగ్గా లేదనుకుంటే ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఆ స్థాయిలో సమాచారం ఇంకేమాత్రం లేదనే చెప్పుకోవాలి. చట్టాలు నియమాలు ఏవి పాటించకుండానే చాలా పనులు మనం చేసేస్తూ ఉంటాము. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో మనం ప్లాట్లు కొనుక్కోవటము, ప్లాట్లు వేయటము ఇట్లాంటివి చేసినప్పుడు చట్ట నియమాలను పాటించినట్లయితే చిక్కులు చాలా వస్తూ ఉంటాయి. అమ్మిన వాళ్ళకు ఉంటాయి, కొన్న వాళ్ళకి మరెక్కువగా చిక్కులు వస్తాయి. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన లేఅవుట్లు కానీ ప్లాట్లు కానీ బిల్డింగ్లకు సంబంధించి నియమ నిబంధనలు ఏమున్నాయి, రియల్ ఎస్టేట్ అనగానే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం మాత్రమే కాదు దాని చుట్టూ అల్లుకున్న చట్టాలు బోలెడు, నిబంధనలు బోల్డ్ ఉన్నాయి. భూమి రికార్డుల విషయానికి వస్తే కూడా ఒకప్పుడు వ్యవసాయ భూమి, ఈ రోజున మీకు రియల్ ఎస్టేట్లో కనపడుతున్న భూమి కాబట్టి వాటి పాత రికార్డుల చరిత్ర కూడా ఇప్పటికి తెలుసుకోవాల్సిన పని. ఆ రికార్డులు ఎట్లా అర్థం చేసుకోవటం కూడా ఇప్పుడు కీలకం. మన దేశంలో ఏ రికార్డు అంతిమ రికార్డు కాదు కాబట్టి భూమి కొంటే అది వ్యవసాయ భూమి అయినా ప్లాట్ అయినా పాత రికార్డులన్నీ చూడాల్సిందే, పాత రికార్డులో ఏముందో తెలవాల్సిందే. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ చట్టాలు తెలుసుకోవాలి, మళ్ళీ వ్యవసాయ భూముల చట్టాలు రికార్డుల గురించి కూడా కొద్దో గొప్ప అవగాహన ఉంటే తప్ప ఈ చిక్కు నుంచి బయటపడలేం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని మీకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ రియల్ ఎస్టేట్ టీవీ ద్వారా అందించే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా గ్రామం నుంచే మొదలు పెడదాం, పట్టణానికి మళ్ళీ వద్దాము. గ్రామాలలో కనుక లేఅవుట్లు వేయాలి అనుకుంటే ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి, పల్లెల్లో ఉన్న లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కోవాలనుకుంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రికార్డులు ఏ చట్టాలని చూడాలి, ఇది మనం ముందు మాట్లాడుకుందాం. చాలామందికి తెలియని అంశం ఏంటంటే పల్లెల్లో లేఅవుట్ల గురించి వస్తే రియల్ ఎస్టేట్ చట్టంలో ఏమున్నది ముందు ఇంపార్టెంట్ కాదు, పంచాయతీరాజ్ చట్టంలోనే కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా చేసుకున్న పంచాయతీరాజ్ చట్టంలో ఆ నిబంధనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది కాబట్టి అక్కడ కూడా పంచాయతీరాజ్ చట్టంలో లేఅవుట్లు వేయడం కోసం పంచాయతీల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో ఈ రోజున పల్లెల్లో ఉన్న ప్లాట్ల విషయానికి వచ్చినట్లయితే రెండు అంశాలు ఎప్పుడు మనం పరిశీలించి చూసుకోవాలి. ప్లాట్లు కొనుక్కునేవాళ్ళు, ప్లాట్లు వేసేవాళ్ళు కూడా ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకుంటేనే అది సక్రమంగా ఉంటుంది. ఒకటి, పల్లెల్లో లేఅవుట్లు వేయాలి అంటే పంచాయతీ అనుమతి తప్పనిసరి, పంచాయతీ అనుమతి తీసుకొని లేఅవుట్ వేయాలి. మరి పంచాయతీరాజ్ చట్టంలో లేఅవుట్లు వేయటం కోసం ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అది మనం తెలుసుకోవాలి. రెండవది, పల్లెల్లో అంటే పల్లెల్లో రెండు రకాల భూములలో మనం ప్లాట్లు చూస్తాం, ఇల్లు నిర్మాణం చూస్తాం. ఒకటి, ఒకప్పుడు నివాసాలకు కేటాయించబడ్డ ప్రాంతం, దాన్నే ఆబాది అని లేదా గ్రామకంఠం అని అంటాం. ఆబాదిలో ఒక రకమైన నిబంధనలు ఉంటాయి, ఆబాది బయట గ్రామం పెరిగిపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో దాదాపుగా అన్ని గ్రామాలు కూడా ఎప్పుడో ఆబాదిని దాటి బయట పెరిగినాయి. అంటే బయట ఉన్న భూమి అంతా ఏంటి, వ్యవసాయ భూమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండే రెవెన్యూ భూమి అది, అక్కడ కూడా ఇప్పుడు స్థలాలు వచ్చేసాయి. దాన్నే వ్యవసాయ భూమిలో కనుక ప్లాట్లు వేసినట్లయితే నాలా చట్ట నిబంధనలు కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ యాక్ట్ అంటాం. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకున్నటం తర్వాతనే దాన్ని మనం ఇంకేమైనా చేయడానికి వీలవుతుంది. కానీ పల్లెల్లో ఇవన్నీ పట్టించుకునే సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటాం, ఎప్పుడో కానీ తెలియదు నాలా ఫీజు కట్టలేదు లేదా నాలా నిబంధనలు వచ్చినాయని. సరే, మన వ్యవసాయ భూమిలో మనం ఇల్లు కట్టుకున్నామంటే పెద్దగా నిబంధనలు పాటించకపోయినా వెంటనే చర్యలు తీసుకునేది ఏమీ ఉండదు. కానీ ఎప్పుడైతే లేఅవుట్లు వేయటం మొదలు పెట్టామో, లేఅవుట్లు వేసేటప్పుడు నాలా నిబంధనలకు లోబడి లేఅవుట్లు కనుక లేకపోతే అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి ఉండదు, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు అనుమతి లేకుండా ఉంటుంది నాలా కన్వర్షన్ జరగకపోతే. సో గ్రామాలలో లేఅవుట్లకు సంబంధించి నాలా ఏం చెప్తుందో కూడా తెలుసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే, గ్రామకంఠం లోపల ఉన్న భూములకు సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి. గ్రామకంఠం లేదా ఆబాది భూమి ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా, గ్రామకంఠంలో మీకు ఖాళీ ఇంటి జాగా ఉంది అది ప్రభుత్వం అందా మీదా,
గ్రామ కంఠంలో మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ప్రభుత్వ జాగాలో ఉన్నట్టు అవుతుందా ప్రైవేట్ జాగాలన? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆబాది గ్రామ కంఠం అంటే ప్రభుత్వ భూమి. ఈ గ్రామ కంఠాలు ఆబాదీలన్నిటినీ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడం జరిగింది. రిజిస్ట్రేషన్ల విషయంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉండే. దీనికి సంబంధించి ఇటీవల గౌరవ హైకోర్టు రెండు హైకోర్టులు కూడా తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా గ్రామ కంఠాలకు సంబంధించిన కీలక తీర్పుల్ని ఇవ్వటం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇక చిట్టు చివరిగా అంటే ఈ రోజుకి ఈ కార్యక్రమానికి వ్యవసాయ భూములలో పల్లెల్లో లేఅవుట్లు వేసినప్పుడు రెవెన్యూ రికార్డులను కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు అది వ్యవసాయ భూమిగా ఉండి ఉంటుంది. సెత్వారు కాస్రా ఆర్ఎస్ఆర్ నుంచి మొదలు పెడితే ఈ నిన్న మొన్నటి అడంగల్ పహాని లేదా 1B ధరణి వరకు కూడా రికార్డుల్లో ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. ఆ భూమికి యాజమాన్య హక్కు సక్రమంగా ఉందా లేదా తెలియాలి అంటే మళ్ళీ ఈ రికార్డుల మీద ఆధారపడాల్సిందే. దాంతోపాటుగా ఒకవేళ గనక గ్రామాలలో మనం ఇంటి స్థలాన్నో ఇల్లునో కొనుక్కుంటే మ్యూటేషన్ ఎట్లా చేయించుకోవాలి? లేదా లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నట్లయితే నాన్ అగ్రికల్చర్ మారిపోయింది, ప్లాట్లు ఉన్నాయి, కొనుగోలు చేశాము, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాని రికార్డుల మ్యూటేషన్ చేయాలంటే ఎవరు చేస్తారు? ఇవి కొన్ని కీలకమైన అంశాలు. వీళ్ళన్నింటినీ ఇప్పుడు మాట్లాడతాను. రాబోయే రోజులు ఎట్లాగా వీటి గురించి కూడా విడివిడిగా మరింత లోతుగా వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. వీటితో పాటుగా మనం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, టైటిల్ గ్యారంటీ రాబోతుంది, బిల్డింగ్ పర్మిషన్ సంబంధించిన నియమ నిబంధనలు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ముందుగా పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న లేఅవుట్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? అందులో మూడు కీలక అంశాలు ఉంటాయి. ఒకటి, పల్లెల్లో గనక లేఅవుట్ వేయదలుచుకున్నట్లయితే ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ నాన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్ తీసుకోవాలి లేదా కన్వర్షన్ ఆర్డర్ తీసుకోవాలి. దానికి ప్రక్రియ తెలంగాణలో ఆంధ్రాలో కొంచెం భిన్నంగా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకటే చట్టం ఉండేది, ఆ చట్టానికి ఇప్పుడు అందులో చాలా మార్పులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చాలి అంటే ధరణి పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి. తహసీల్దారే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ సర్టిఫికెట్ జారీ చేస్తాడు. అంతేకాకుండా అది నాన్ అగ్రికల్చర్ పాస్బుక్ కూడా ఇవ్వడానికి అందులో ప్రావిజన్ ఉంది. ఒకసారి ఒక భూమి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మారిన తర్వాత ధరణి అగ్రికల్చర్ నుంచి తొలగించి ధరణి నాన్ అగ్రికల్చర్ పోర్టల్లో ఆ సర్వే నెంబర్ని ఆ విస్తీర్ణాన్ని చేర్చాల్సి ఉంటుంది. కానీ ధరణి నాన్ అగ్రికల్చర్ వెబ్సైట్ మీద తాత్కాలికంగా హైకోర్టు స్టే విధించింది కాబట్టి నాన్ అగ్రికల్చర్ పోర్టల్ మనకు కనిపించదు. మరి అప్పుడు ఏం జరుగుతుంది? నాన్ అగ్రికల్చర్గా మారిన తర్వాత పంచాయతీ లోకల్ బాడీస్ ఏవైతే అది ఏ లోకల్ బాడీ పరిధిలో వస్తాయి, పంచాయతీ పరిధిలో అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాపర్టీ రిజిస్టర్లో ఎంట్రీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది నాన్ అగ్రికల్చర్కి తహసీల్దారే ఇక్కడ కన్వర్షన్ చేస్తాడు. ఒకప్పుడు కాంపిటెంట్ అధికారి చేయాల్సిన అధికారి ఆర్డీఓ ఉండే, ఈ రోజున తెలంగాణలో ఆర్డీఓకున్న అధికారాలను తొలగిస్తూ తహసీల్దారికే అధికారాలు కట్టబెట్టడం జరిగింది. దరఖాస్తు పెట్టిన 30 స్లాట్ బుక్ చేసుకుంటాం కాబట్టి ఏ రోజైతే మీకు టైం ఇస్తారో ఆ రోజే కన్వర్షన్ అయిపోతుంది. ఆ కన్వర్షన్ జరగాలంటే మీరు యజమాని అయి ఉండాలి, మీకు ఒక పాస్పుస్తకం ఉండాలి, వ్యవసాయ భూమికి పాస్బుక్ ఉంటే కన్వర్షన్ జరిగిపోతుంది, మీరు ఫీజు కడితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కనుక అయినట్లయితే కన్వర్షన్ చేసే అధికారి ఇప్పటికీ ఆర్డీఓకే అధికారాలు ఉన్నాయి. ఈ సేవ ద్వారా లేదా మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు పెట్టుకునేటప్పుడే దాని కన్వర్షన్ ఫీజు ఎంతో మనం చెక్ చేసుకోవడానికి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఒకసారి కన్వర్షన్ ఫీజు కట్టి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఆ ప్రాసెస్ ఆర్డీఓ చేస్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సవరించిన చట్టం మేరకు ఏ రోజునైతే మనము నాన్ అగ్రికల్చర్ కోసం దరఖాస్తు పెట్టుకుంటామో ఆ రోజు నుంచే ఆ భూమి నాన్ అగ్రికల్చర్ కింద మారినట్టు కింద లెక్క. ఆర్డర్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. చలాన్ కట్టి దరఖాస్తు పెట్టి దరఖాస్తు రసీదు కనుక మన దగ్గర పెట్టుకుంటే ఏ రోజుతో అయితే మనం దరఖాస్తు రసీదు డేట్ ఉందో ఆ రోజు నుంచి అది నాన్ అగ్రికల్చర్ కింద మారినట్లే. ఏవైనా అవకతవకలు జరిగితేనో ఇబ్బందులు ఉంటేనో దాని తర్వాత క్యాన్సిల్ చేసే అధికారాలు ఆర్డీఓకి జాయింట్ కలెక్టర్కి ఉంటాయి. కానీ అది ఆటోమేటిక్గా కన్వర్షన్ అయినట్టుగా భావించాల్సిందే. ఒకసారి నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్ చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీకి దరఖాస్తు పెట్టుకోవాలి ఈ లేఅవుట్ అప్రూవల్ కోసం. గ్రామ పంచాయతీకి దరఖాస్తులో పూర్తి వివరాలతోటి ఆ ఫార్మాట్లన్నీ ఉంటాయి. ఆ వివరాలతో దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మీ ప్లాను మిగతా అన్ని వివరాలతోటి
ఈ దరఖాస్తుని తెలంగాణలో అయితే టెక్నికల్ అప్రూవల్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టెక్నికల్ అడ్వైస్ కమిటీ జిల్లా స్థాయిలో ఉంటుంది. ఆ కమిటీకి స్క్రూటినీ కోసం వెళ్తుంది. అప్పుడు మిగతా వివరాలన్నీ చూస్తారు. ఆ లేఅవుట్ సక్రమంగా ఉందా లేదా, మిగతా పారామీటర్స్, టెక్నికల్ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత తెలంగాణలో పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామ పంచాయతీ అప్రూవల్ ఇస్తుంది. ఎంత టైం పడుతుంది అంటే, మీరు దరఖాస్తు పెట్టుకున్న వారం రోజుల్లోగా అది టెక్నికల్ శాంక్షనింగ్ కమిటీకి వెళ్ళాలి. టెక్నికల్ శాంక్షన్ కమిటీ నుంచి ఆ ప్రతిపాదనలు ఆమోదం పడిన తర్వాత గ్రామ పంచాయతీ మీకు ఆమోదం ఇస్తుంది. ఆ తర్వాత ఆమోదం వచ్చిన తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీసు, ఎంత భూమి అయితే గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేయాలో అంత మేరకు గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేస్తే మిగతా ప్లాట్లను మీరు చట్టబద్ధంగా విక్రయించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇందులో కీలకమైన అంశంలో రెండు ఏంటంటే, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలుగా మార్చాలి, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా పంచాయతీరాజ్ చట్టం కింద అదే ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఇక గ్రామకంఠం ఆబాదీ భూముల విషయానికి వచ్చినట్లయితే, 2012-13 వరకు కూడా గ్రామకంఠాలు ఆబాదీలని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ, అవి ప్రభుత్వ భూములు కాబట్టి అమ్మకాలు కొనుగోలు చేయకూడని జాబితా ఏదైతే భూముల జాబితా ఉంటుందో, నిషేధిత ఆస్తుల జాబితా, నిషేధిత ఆస్తుల జాబితాలో గ్రామకంఠాలని ఆబాదీలను కూడా చేర్చడం జరిగింది. దానివల్ల ఏంటంటే, గ్రామకంఠంలో ఆబాదీలో ఖాళీ స్థలాలు ఉంటే కనీసం వాటిని ఇతరులకు అమ్ముకునే వెసులుబాటు ఉండేది కాదు. రిజిస్ట్రేషన్లు తిరస్కరించేవాళ్ళు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో. దీని మీద చాలా కేసులు అయిన తర్వాత ఇటీవల కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఇటు తెలంగాణ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుల సారాంశం ఏంటంటే, ఆబాదీ లేదా గ్రామకంఠం అంటే అది ప్రభుత్వ భూమి అని అర్థం కాదు. మరేంటి అర్థము? గ్రామకంఠం అన్నా ఆబాదీ అన్నా నివాసాల కోసం కేటాయించబడ్డ ప్రదేశం అని అర్థం. అంతే, అక్కడ ఇల్లులు కట్టుకోవడానికి నివాసం ఉండడానికి కేటాయించబడ్డ ప్రాంతం అని అర్థం వస్తుంది తప్ప అది ప్రభుత్వ భూమి అని కాదు. కాబట్టి గ్రామకంఠంలో ఎవరికి భూములు ఉన్నా వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అనుమతించాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామకంఠాలని ఆబాదీ భూములని నిషేధిత జాబితాలకి తొలగించండి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అలాంటి జీవో తెలంగాణలో ఇంకా ఏది రాలేదు. కానీ హైకోర్టు తీర్పు మేరకు గ్రామకంఠాలు ఆబాదీలు ఎవరికి ఏ భూమి చెందుతుందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవరికైతే ఇల్లు ఉంటుందో, ఎలాగో ఇంటి నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది రావట్లేదు. ఇంటి స్థలం ఇంటి నెంబర్తో రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. కానీ ఖాళీ స్థలాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. ఆ ఖాళీ స్థలాలు పంచాయతీ రికార్డులు రాకపోవటం, ఆస్తుల రికార్డు రాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ జరగట్లేదు. దానికి గౌరవ హైకోర్టు ఏమన్నదంటే, ఇల్లు ఉంటే ఇంటి నెంబర్ ఇవ్వాలి, ఖాళీ స్థలం ఉంటే వేకెంట్ ల్యాండ్ నంబర్ ఇవ్వాలి. ఖాళీ స్థలానికి కూడా గ్రామ పంచాయతీ ఒక నంబర్ కేటాయించాలి. ఆ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఉపయోగపడాలి. కానీ ఈ రోజున చాలామందికి ఇంకా ఒక అపోహ, కన్ఫ్యూజన్ అధికారులలో ఉంది, ప్రజల్లో ఎక్కువగా ఉంది. గ్రామకంఠంలో ఖాళీ స్థలం ఉంటే అదంతా సర్కారుకే చెందుతుంది అని. గ్రామకంఠంలో ఉన్న కొన్ని భూములు ఏవైతే ఉంటాయో, పొరంబోకులు, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించబడ్డ ప్రదేశాలు, శ్మశానాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, బందదొడ్లు ఉండేటి పశువులకి కట్టేయడానికి, ఇవన్నీ కూడా పంచాయతీ పరిధిలోకి వస్తాయి. అజమాయిషీ పంచాయతీ పరిధిలో ఉంటుంది. కానీ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న ఖాళీ భూములు ఏవైతే ఉంటాయో ఆ వ్యక్తులకు చెందుతుంది. వాళ్ళ హక్కులు ఉన్నట్లయితే పంచాయతీకి దరఖాస్తు పెట్టుకొని వేకెంట్ ల్యాండ్ నంబరు తీసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన తీర్పులు కూడా వచ్చాయి. ఇది రెండో అంశం. ఇక ఈ కార్యక్రమం ముగించే ముందు ఇంకొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే వ్యవసాయేతర ఆస్తులు కొనుగోలు చేస్తున్నప్పుడు, అది ప్లాట్లు కావచ్చు, ఇల్లులు కావచ్చు, మనం గమనించాల్సింది ఇది ఒకప్పుడు ఆబాదీలో ఉన్నదా, ఆబాదీ బయట ఉన్న భూమా ఇది. ఆబాదీలు చాలా 2-3 ఎకరాలు 5 ఎకరాలకు మించి ఎక్కడ గ్రామాలకి లేవు. మనం కొనుగోలు చేస్తున్నది ఒకప్పటి ఆబాదీలోనిదా, ఆబాదీ బయట ఉన్నదా అనేది ముందు అసర్టైన్ చేసుకోవాలి. ఆబాదీ లోపల ఉన్న ప్లాటో, ఆబాదీ లోపల ఉన్న ఇంటి ఇల్లు అయితే కనుక పంచాయతీ రికార్డు, రిజిస్ట్రేషన్ రికార్డు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదే గనక గ్రామకంఠము ఆబాదీ బయట ఉన్న ప్లాట్ కానీ ఇంటి స్థలమో ఇల్లు అయినట్లయితే పంచాయతీ రికార్డు, రిజిస్ట్రేషన్ రికార్డులతో పాటుగా తప్పకుండా రెవెన్యూ రికార్డులు చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే, భారతదేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా మనకున్న భూముల రికార్డుల వ్యవస్థని ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ అంటాం. అంటే
రికార్డులో ఉన్న వివరాలు ఎవరో తప్పు అని నిరూపించే వరకే వాటిని సరైనవిగా భావించాలి. రెండోది, మన దేశంలో ఏ రికార్డు కూడా యాజమాన్య హక్కుల నిరూపణకి అంతిమమైన సాక్ష్యంగా పనికిరాదు. అదొక సాక్ష్యం అంతే, అంటే కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. నీ దగ్గర నాలుగు కాగితాలు, నా దగ్గర నాలుగు కాగితాలు ఉంటే కోర్టు ఏది సరి అయిందని భావిస్తే వాళ్ళు యజమాని అయిపోతారు. ఇప్పుడు అమెరికాలోనో ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మనం భూమి కొనుక్కొని అక్కడ సర్కారు వాళ్ళు ఒక కాగితం ఇచ్చేస్తే, గవర్నమెంట్ నుంచి ఒక డాక్యుమెంట్ మనకు వస్తే, ఈ డాక్యుమెంట్ ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళే భూమి యజమాని. ఇంకెవరికి ఆ భూమి చెందదు, ఇంకే కాగితాలు చూడాల్సిన పని ఉండదు. అలాంటి వ్యవస్థ మనకి ఇంకా రాలేదు, తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందుకోసం ఒక సంవత్సర కాలం క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపారు. వారు సంతకం పెడితే ఆంధ్రప్రదేశ్లో, ఆస్ట్రేలియాలోనూ, మిగతా దేశాల్లో ఉన్నట్టుగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్మేదారీగా ఉండాలి, రికార్డులో పేరున్న తర్వాత కూడా యజమానికి నష్టం జరిగితే ప్రభుత్వమే జుర్మానా కట్టాలి, అట్లాంటి వ్యవస్థ లేదు, తీసుకురావాలి, తెస్తామని చెప్పి వారు ప్రకటించారు. తెలంగాణలో అట్లాంటి వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. అవి వచ్చేంత వరకు, టైటిల్ గ్యారంటీ వస్తేనేమో ఒక కాగితము ఒక రికార్డు చూసుకుంటే సరిపోతుంది, కానీ అవి వచ్చేంత వరకు భూ యాజమాన్య హక్కులు పరిశీలన జరగాలి అంటే నేను చెప్పినట్టుగా ఇన్ని రికార్డులు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మనం వచ్చే వారము ఒక భూమి కొనుగోలు చేస్తున్నప్పుడు, ఒక ప్లాట్ కొనుగోలు చేస్తున్నప్పుడు ఏ ఏ రికార్డులని పరిశీలించుకొని చూసుకోవాలి, వాటిలో వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఆ రికార్డులను ఎక్కడి నుంచి చేయాలి, దాన్నే మనం చట్టం భాషలో టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటాం, లేదా టైటిల్ వెరిఫికేషన్ అంటాం. ఈ టైటిల్ వెరిఫికేషన్ నిపుణులు చేస్తారు, ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి ఆ టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. కానీ డాక్టర్ దగ్గరికి పోకముందే కొన్ని మనం జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటామో, కొన్నిటిని మనం మన రోగం గురించి మనం ఎట్లయితే పరీక్షించి చూసుకుంటామో, టైటిల్ వెరిఫికేషన్ విషయంలో కూడా కొన్ని పనులు మనం చేసుకోవచ్చు. కొన్ని కాగితాలు మనం సంపాదించుకోవచ్చు, కొన్ని కొంత వెరిఫికేషన్ మన స్థాయిలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా చేసుకోవాలో, ఎట్లా చేస్తే మనకి లాభం చేకూరుతుందో, ఈ విషయాల్ని మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఈస్ కేవ్ కార్తిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ రియల్ ఎస్టేట్ టీవీ.